हरि ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्र भाष्यकृतो वंदे भगवन्तो पुनः पुनः ओम श्री गुरुभ्यो नमः ओम श्री गुरुभ्यो नमः ओम श्री गुरुभ्यो नमः। విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయ యత్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే శ్రీ దక్షిణామూర్తయే నమయిదం 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 శ్రీ దక్షిణామూర్తయే। సత్సంగ సభ్యులందరికీ పేరు పేరున నమస్సుమాంజలులు। ఎందుకంటే మీరు ఏదో చాలా దూరంలో ఉంటారు, ఇది వింటూ ఉంటారు బహుశా నాది। ఈరోజు మనం ఏంటంటే శంకర అద్వైతం గురించి చెప్పుకుంటున్నాం, అందులో ముందర ఉపోద్ఘాతం గురించి చెప్పుకుంటున్నాం, దాని విశిష్టత గురించి। అయితే ఈ తెలిస్తే మోక్షం అనే పాట ఎందుకు పెట్టారండి మీరు? శంకరాద్వైత అద్వాస భాష మొదలు పెట్టచ్చు కదా అంటే ఇక్కడే ఉంది కిటుకు, జ్ఞానాత్ ఏవతు కైవల్యం అని చెప్పారు। అంటే జ్ఞానం వలనే కైవల్యం, అంటే తెలిసిదే మోక్షం, అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసాడు అంతే అన్నమయ్య, పాపం ఏం చేయలేదు ఆయన। తెలిసితే మోక్షము, తెలియకుండా బంధము। ఇప్పుడు మనం బంధంలో ఉన్నామంటే మనకు అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి బంధం, ఈ బంధం ఈ వేదాంత సత్యాన్ని ఆయన పాటలో ఇమిడ్చాడు। తర్వాత అన్నీ తెలిసిన ఘనునికి కల వంటిది ఈ జగత్ అన్నాడు। స్వప్నంలో నువ్వు ఎలా అయితే జగత్ అంతా చూస్తూనే ఉండి కూడా చూస్తున్నప్పుడు సత్యంగానే ఉంటుంది, ప్రబోధంలో అదే దక్షిణామూర్తి స్తోత్రంలో చదివాను ఇప్పుడు శ్లోకం, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం, తనలోనే చూస్తున్నట్ట విశ్వం దర్పణ దృశ్యమాన అంటే అర్థంలో ఎలా అయితే ఒక ప్రతిబింబం పెద్ద పట్టణం చూస్తున్నాడో అట్లా చూస్తున్నట్ట ఈ జగత్తుని। విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని తనయందు మాయయా బహిరివోద్భూతం, మాయ చేత బహిరంగంగా ఉందని చూస్తున్నాడు, అది చిత్రం। ఎవరి మాయా ఇది? ఈశ్వర మాయ। ఈ మాయ వల్ల నువ్వంతా బహిరంగంగా ఇవంతా జగత్తు ఉందని చూస్తున్నావు, నీలోనే నువ్వు చూస్తున్నావు, అది చిత్రం। స్వప్నంలో ఎవరు వాడి వాళ్ళలోనే వాడు చూస్తున్నాడు కదండి, స్వప్నం అంటే అంతే కదా। అంచేత కల వంటిది ఘనునకు అని చెప్పి ఆ శంకర ఈయనెవరు అన్నమయ్య పాడింది, ఎంత చాలా
శంకర అద్వైతాన్ని పుడికి పుచ్చుకున్నట్టుగా మాట్లాడాడు ఆయన. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయ బహిరివోద్భూతం యథా నిద్రయ. యథా నిద్రయ అంటే నిద్రపోతున్నప్పుడు స్వప్నంలో ప్రబోధ సమయే స్వాత్మానం ఏమారు మళ్ళీ మెలకు వచ్చినప్పుడు అంతటా తానే ఉంటాడు. అంటే తను జాగ్రత్తలో మెలకు వచ్చేసాడు. అంటే ప్రబోధ సమయంలో నువ్వు సర్వత్రా ఆత్మ ఉందని తెలుసుకుంటావు, ఆత్మే సర్వత్రా అని. మరి ఇప్పుడేం తెలుసుకుంటున్నావు, ఇప్పుడు నువ్వు స్వప్నంలో ఉన్నావు. స్వప్నంలో అనేక విధాల పదార్థాలు కనిపిస్తే నిజమే, తిండి తింటున్నావు, పడుకుంటున్నావు, నిద్రపోతున్నావు, ఊళ్ళెడుతున్నావు, ఉద్యోగాలు చేసుకుంటున్నావు, ఇవన్నీ కూడా స్వప్నంలో ఎలాగైతే ఉందో అలాగే ఇక్కడ కూడా జరుగుతోంది. అయితే ఇది నీకు అర్థం కావాలి అంటే అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే ఏంటి, మాటి మాటికి దాన్ని వినాలి, విని దాన్ని ఆకలిం చేసుకోవాలి. నీ యుక్తులతోటి నువ్వు కూడా ఆలోచించాలి. నీకు మెదడిచ్చింది ఊరికే డూడు బస్సు వల్ల తలవపడం కాదు, నీ మెదడుతో నువ్వు ఆలోచించేసే పనులు ఇవన్నీ. అంచేతనే ఇక్కడికి ఎవరు రారు, ఎందుకంటే మెదడు ఉపయోగించాలి కదా, ఇదంతా ఎందుకు లేండి మనకి సోది అని అనుకుని అందరూ దేనికి వెళ్తారు, కోటి దీపార్చన అంటే అక్కడ దీపాలు వెలిగి దీపాలు వెలిగించి ఏం చేస్తారో ఆ కూర్చు చూస్తూ కూర్చుంటావు, ఏముంది అక్కడ నీకు చెప్పేది. అంచేత అక్కడ మెదడు పనిచేయక్కర్లేదు, అక్కడ ఇక్కడ మెదడు పనిచేయాలి. అది వచ్చిన గొడవ, మెదడు పనిచేయడానికి ఏంటి మనసు ఒప్పుకోదు, ఇవంతా ఎందుకు. కాబట్టి ఈ రకంగా మనం అటు సంగీతాన్ని జోడించు, ఇటు వేదాంతాన్ని రెండింటికి ముడిపెట్టి నేను చెప్తున్నాను, మీరు ఏమీ అనుకోవద్దు. అయితే ఇప్పుడు మనం ఇందాక కొంతవరకు చెప్పుకుని ఉపోద్ఘాతం ముగించాను, అది ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. సరే, శంకర్ల వారు దృష్టాంతం లేకుండా ఏది మనం ప్రమాణంగా స్వీకరించడానికి వీలు లేదు. నువ్వు ఏదైనా ఒక స్టేట్మెంట్ చెప్పావంటే దానికి దృష్టాంతం కూడా చూపించాలి. అంచేది ఏమయ్యా శంకర అని మనం అడుగుతున్నాం. నువ్వు ఏమిటి జగన్ మిథ్య, జగన్ మిథ్య అని ప్రపోజల్ పెట్టావు, ప్రపోజల్ చేసావు, జగత్ మిథ్య దానికి ఎలాగ, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దట్ అని అంటే ఆయన చెప్పాడు, దృశ్యత్వాత్ అన్నాడు ఆయన. జగన్ మిథ్య, జగత్ మిథ్య స్టేట్మెంట్ దానికి రీజన్ దృశ్యత్వాత్, కనపడుతోంది కాబట్టి. అదే కనపడుతుంది అంత మిథ్యరా, అదే చెప్పదలసిన రెండు కంగారు పడుకు దానికి. మరి వాట్ ఈస్ ది ఇలస్ట్రేషన్, నువ్వు దృష్టాంతం ఒకటి చూపించాలి కదా, ఒక ఇలస్ట్రేషన్ చూపించాలి కదా అంటే స్వప్నవత్, ఈజీగా చెప్పేశాడు. స్వప్నంలో ఎలాగో అలాగ. స్వప్నంలో ఏంటి, స్వప్నంలో కనిపించేవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయా చెప్పండి. నువ్వు మేల్కొన్న తర్వాత స్వప్నంలో కనిపించినవి ఉన్నాయా, లేవు. కాబట్టి అవి పారమార్థికం కాదు, అంటే ఎటర్నల్ కాదు, అది ఓన్లీ టెంపరీగా నీకు స్వప్నం కనిపించింది. ఆ స్వప్నంలో కనిపించే ఇవన్నీ టెంపరీ బట్ నాట్ పరమాధ్యం. అందుకని ఇక్కడ నేను సత్తా మూడు రకాలు, పారమార్థిక సత్, వ్యావహారిక సత్, ప్రాతిభాసిక సత్. చూడండి, చూపించండి, పారమార్థిక సత్. ఓకే, పారమార్థిక సత్ అంటే ఏంటి, బ్రహ్మం. బ్రహ్మం ఎప్పుడు ఉంటుంది, అది పారమార్థికం, త్రికాలంలో ఎందు ఉంటుంది. అది మనం దాని యొక్క రుచి ఎక్కడ కనిపిస్తుంటే మన సుషుప్త అవస్థలో కనిపిస్తుంది. బ్రహ్మం యొక్క రుచి అంటే ఏంటి, ఏకమేవా ద్వయం బ్రహ్మ అన్నది అక్కడ ఆటోమేటిక్గా మనకి అది వస్తుంది. రెండోది ఏంటంటే వ్యావహారిక సత్. ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం మనం, అంచేది మనం వ్యవహారం చేయాలి కాబట్టి వ్యవహారంలో ఇవన్నీ సత్ సత్ అంటాం. ఉంది 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 అంటున్నాం, ఇది ఉంది, పుస్తకం ఉంది, అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది, అన్నీ ఉంది ఉంది అంటున్నాం. అది వ్యావహారిక సత్తా అంటారు దాన్ని. అలాగే ప్రాతిభాసిక సత్తా, ప్రాతిభాసిక సత్తా అంటే ఏంటి, ఉన్నట్లు కనిపిస్తుంది కానీ యాక్చువల్గా లేదు. స్వప్నంలో ఏమో ఉన్నట్లు కనిపించడమే కాదు, యాక్చువల్గా అక్కడ కనిపిస్తుంది, నీవు చూస్తుంటావు దానితో. అక్కడ మంచినీళ్ళు తాగుతావు, అక్కడ దొంగలు వస్తే గోతులో పడ్డావు, మళ్ళీ లేచావు, ఇవన్నీ కూడా అక్కడ సత్యంగా కనిపిస్తుంది. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే ఎండమావులు ఉన్నాయి, ఎండమావుల్లో నీళ్ళు ఏమంటే అలా కనిపిస్తున్నాయి కానీ అక్కడ నిజంగా ఎండమావులు లేవు, వెళ్ళి చూసేప్పటికీ లేవు. అలా దాన్ని ఏమో ప్రాతిభాసిక సత్తా అంటారు. సో మూడు సత్తాలు ఉన్నాయి, ప్రారమార్థికం, వ్యావహారికం, ప్రాతిభాసికం. ఈ మూడు సత్తాలు, దీన్ని శంకరాచార్య వారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన భాష్యంలో వస్తుంది ఇంకాను. తర్వాత సంబంధాలు, సంబంధాలు అంటే ఏంటి, ఒకదానికొకటి మనం సంబంధం చేయడం. ఇప్పుడు సంయోగ సంబంధం, ఇప్పుడు నేను ఈ బల్ల మీద ఈ పుస్తకం పెట్టాను, ఈ బల్లకి పుస్తకానికి సంబంధం ఏమిటి, సంయోగ సంబంధం. ఇది రెండింటిలో కలిసి ఉంది, రెండు కలిసి ఉన్నాయి. ఇప్పుడు పుస్తకం బల రెండు, ఇది సెపరబుల్ కాంట్రాక్ట్, ఇది పుస్తకం తీసేయచ్చు నేను,
ఈ సీసీ ఇది ఇది అలాగే ఉంటుంది, దీనికి దీని పాటు దీని ఉంటుంది, అది అలాగే ఉంటుంది. ఇది సెపరబుల్ కాంటాక్ట్ అంటారు దీన్ని, సంయోగ సంబంధం. నెక్స్ట్ ఏంటిది, సమవాయ సంబంధం. ఇప్పుడు తెల్లటి గోడ ఉంది, ఆ గోడలో తెల్లదనం తీసేసి గోడ చూపించు, చూపించలేవు. ఎందుకంటే సమవాయ దాంతో కూడి ఉంది, తెల్ల తెల్లదనం దాంతో కూడి ఉంది, అది కూడి ఉంది కాబట్టి ఇన్సెపరబుల్ కాంటాక్ట్. దాన్ని నువ్వు తెల్లదనాన్ని గోడని విడతీసి చెప్పలేవు, చూపించలేవు, కాబట్టి ఇన్సెపరబుల్ కాంటాక్ట్. అలాగే ఆధ్యాత్మిక సంబంధం అని ఇంకోటి ఉంది. ఆధ్యాత్మిక సంబంధం గురించి ఇప్పుడు వేదాంతంలో మనకు వచ్చేది ఆధ్యాత్మిక సంబంధం. ఏమిటండి ఆధ్యాత్మిక సంబంధం అంట, ఒకదాని చూసి ఇంకోదానిగా భ్రమించడం, అది ఆధ్యాస. ఇప్పుడు పాము తాడును చూసి మనం పాము అనుకున్నాం చీకట్లో, ఆ పాము అనుకుని నిజంగా పాము వచ్చిందా అక్కడ, లేదు. త్రికాలం ఎందు ఉందా పాము, లేదు. మరి త్రికాలయాలు ఎందు ఉన్నది ఏంటి, రజ్జుదే పాము కాదు. అయితే పాము వచ్చినట్టు మరి చూసినట్టు మనకేమో చెమట్లు పోసేది, అది కలుస్తుందేమని భయం వేసింది, పరిగెత్తాం, అదంతా చేసి ఇదంతా ఏమిటంటే ఆధ్యాస వల్ల కలిగినటువంటి బంధం, అది అధ్యాస వల్ల కలిగినటువంటి దుఃఖం. అధ్యాస అంటే ఏంటి, లేని దాని ఎందు ఉన్నది ఆరోపి పామును ఆరోపించవు, అది యాక్చువల్ పాము లేకపోతే ఆరోపించావు. దేని మీద ఆరోపించాము, రజ్జు మీద తాడు మీద ఆరోపించాం, కాబట్టి దాన్ని ఆధ్యాత్మిక సంబంధము అంటాం. ఆధ్యాత్మిక సంబంధము ఎందుకండి అంటే, ఇప్పుడు బ్రహ్మమందు నిజంగా పాము అక్కడ ఎలా అయితే నిజంగా పాము లేదో, ఇప్పుడు అజాతవాదం గౌడపాదాచార్య వారు చెప్పినట్టు అజాతవాదం వస్తుంది. బ్రహ్మమందు బ్రహ్మం పారమార్థిక సత్తు అన్నాం కదా, బ్రహ్మము సుషుప్తి అన్నాం, పారమార్థిక సత్తు బ్రహ్మం అనాలి. అది ఆ పారమార్థిక సత్యమైనటువంటి బ్రహ్మము యందు ఈ తాడు మీద పాము ఆరోపించినట్టుగా మనం జగత్తుని ఆరోపించాము. జగత్తుని ఎవరు ఆరోపించారండి, ఆయన మాయాశక్తి, ఆయన శక్తి ఆరోపించింది. ఆ శక్తి ఎవరండి, అది అరక్కు, అది ఇన్సెపరబుల్ కాంటాక్ట్. మాయను బ్రహ్మము ఇన్సెపరబుల్ కాంటాక్ట్ వాళ్ళది, ధర్మధర్మిలాగా. కాబట్టి మాయ యొక్క ప్రోడక్ట్ ఈ జగత్. అయితే మరి మాయ ఉందా అండి, మాయ లేనిదే. మాయ అంటే యామ సామాయ, ఏది యామ సామాయ, ఏదైతే లేదో అది మాయ, లేనిది మాయ. మనం అన్నీ చూస్తున్నాం మాయలో, వాడు తేండ్లు మంటగబ్బులు అవన్నీ సృష్టిస్తాడు, లేకపోతే ఒక గంధర్వ నగరాన్ని సృష్టిస్తాడు, పూర్వం వాళ్ళంతా సృష్టించేవారట. అదంతా ఎందుకు, శంకరాచార్య వారు ఒక పెద్ద ఉదాహరణ ఇచ్చారు మాయ అంటారు. ఏమిటంటే జహంగీర్ బాదుషా ఆయన ఆస్థానంలో ఉండగా ఒక ఐంద్రజాలికుడు వచ్చాడు. పూర్వకాలంలో ఐంద్రజాలికుడు ఉన్నవారు, ఇప్పుడు పీసీ సర్కార్ లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వచ్చి అయ్యా మీకు ఇంద్రజాలం చూపిస్తానన్నాడు. ఓకే చూపించు నాయన అన్నాడు. అనేటప్పటికి ఈయుడు ఇక్కడ నించుని ఒక తాడు ఇలా పైకేసాడు, ఓ మోకు పైకేసేటప్పటికి అది ఆకాశంలోకి ఎక్కడో వెళ్ళిపోయింది. వీడు అది పట్టుకుని ఎక్కుతున్నాడు. వీడు ఎలా ఉన్నాడు, మంచి వీరుడు, అదేది మగధీరాలో వాడు ఉంటాడు చూడండి, ఒక వీరుడు కవచకొండలు కవచం అది ఇది పెట్టుకుని కత్తి కాలు డాలు వీరు అన్ని పెట్టుకుని పెద్ద యుద్ధానికి వెడుతున్నట్టుగా వెడుతున్నాడు. వీడు పైకి ఎక్కేస్తున్నాడు వరుసగా పైకి ఎక్కి, అక్కడ పైన మనకి కనిపించడం లేదు, అక్కడ పెద్ద యుద్ధం జరుగుతున్నట్టు సౌండ్స్ వినిపిస్తున్నాయి. సౌండ్స్ నో విజువల్, ఓన్లీ సౌండ్స్ ఆడియో. అక్కడ సౌండ్స్ వస్తుంటే అప్పుడు ఇంకా వీడు అనుకున్నారు, వీళ్ళందరూ చూస్తున్నారు, అదే వీడు యుద్ధం చేస్తున్నాడు. అక్కడ ఓ చెయ్యి కింద పడింది, తెగిపోయింది. అరే ఓ చెయ్యి పోయింది, కింద పడిపోయాడు అని అనుకుంటారు జహంగీర్ పాష. పక్కనే శంకరాచార్య వారు కూడా ఉన్నారు, అంటే ఉన్నారు అనుకో సపోజ్. అవి చెయ్యి కింద పడితే ఇది చెయ్యి కింద పడింది అని చెప్పి చూస్తున్నాడు జహంగీర్ పాష. చూస్తుంటే ఈ లోపల ఇంకో చెయ్యి కింద పడింది, ఈ లోపల తలకాయ మొండి తలకాయ పడిపోయింది. అరే రే వీడు చచ్చిపోయాడే వీడు అది ఇది అని చెప్పి అది ఈ లోపల వాళ్ళ పెళ్ళం వచ్చింది. పెళ్ళం వచ్చి భోర్ భోర్ నడుస్తూ, అయ్యో నా నా మౌని చంపేశారండి, నా మౌని చంపేశారు, అయ్యో మేము చంపలేదమ్మా, ఆయనే ఎక్కాడు జహంగీర్ పాష, ఆయనే వెళ్ళాడు, ఆయనే మాకు ఏదో చూపిస్తానాడు, ఇదే చూపించాడు, ఇది చావు చూపించాడు మాకు అది ఇది అని చెప్తూ ఉంటాడు. ఈ లోపల వీడికి చాలా బాధగా ఉంటుంది పాప, అది ఏడుస్తుంటుంది. అప్పుడంగా ఆ మాయ తీసేసాడు వాడు. తీసేసేప్పటికి అక్కడ పెళ్ళము లేదు, అక్కడ కుమండము లేదు, అక్కడ ఇది లేదు, ఏమీ లేదు, ఆ మోకు లేదు, ఏమీ లేదు. పక్కన కూర్చుని వీడు నవ్వుతున్నాడు, ఏం సార్ ఎలా ఉంది మా మ్యాజిక్ ఎలా ఉందని అడుగుతున్నాడు. ఇదేమిటి రాబ్బి నువ్వు ఇక్కడే ఉన్నావా, నేను ఎప్పుడో ఇక్కడే ఉన్నా, మీ పక్కనే ఉన్నారు, నేను అక్కడ లేను,
నా డూప్లికేట్ పంపించాను అక్కడికి, ఆ డూప్లికేట్ పైకి ఎక్కాడు చేశాడు, అదంతా యుద్ధం చేసినట్టు. ఇదంతా నట్లు, నాట్ బోల్ట్లు. అంటే వాడు యుద్ధం చేసినట్టు, వాడు తాత ఎగినట్టు. అది మరి నీ పెళ్ళం చేయొచ్చు, అది నా పెళ్ళం కాదు, ఒరిజినల్ పెళ్ళం కాదు, డూప్లికేట్ పెళ్ళం. అది కూడా నట్టే, అది ఏడ్చినట్టు నటించింది. అయ్యా ఇదంతా మా యొక్క వీంద్రజాలం, మరి మీరు ఏదైనా ఇస్తే పుచ్చుకుని పోతాను ధనం అని అంటాడు. ఓ ఇంత చేసి మమ్మల్ని ఇది దీనికోసం వచ్చావా అని చెప్పి వాడికి ఓ ధనం ఒకటి ఇచ్చి పంపించాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, మన వేదాంతంలో ఆ మోక ఏదో కాదు, నీ యొక్క మాయాశక్తి, వాడి యొక్క ఇంద్రజాలకుడి యొక్క మాయాశక్తి అలా విసిరేశాడు. విసిరేసేపటికి ఒక డూప్లికేట్ తయారు చేశాడు, తన డూప్లికేటే, మళ్ళీ ఇంకెవరో కాదు, తనే డూప్లికేట్లా తయారాడు. తయారై వెళ్ళాడు, అక్కడేమో చచ్చిపోయినట్లు కనిపించాడు, ఇక్కడ భార్య వచ్చి ఏడ్చినట్లు కనిపించింది. ఇదంతా నట్లు నట్లు నట్లు, ఆఖరికి ఇదంతా మాయా అని నిర్ధారించాడు. అలాగనే ఇప్పుడు జగత్తు కూడా ఇది కనిపిస్తుంది అంతే. అక్కడ వాడు ఇంద్రజాలకుడు ఎలా అయితే చూపించాడో అలాగా మనకి ఈ మాయా అనేటువంటి అజ్ఞానం అనేటువంటి ఇంద్రజాలం చూపిస్తోంది. ఇవన్నీ నిజంగా ఉన్నాయని, నిజంగానే మనం అనుభవిస్తున్నాం కదా అని అంటాం మనం. నిజమే, ఇప్పుడు కళ్ళలో కూడా ఎక్కడో ఎక్కడికో దూరంగా వెళ్ళి మనం లండన్లో తిరుగుతున్నట్టుగా అది కళ వస్తుంది. నిజమే, కానీ బయటకు వచ్చిన తర్వాత అబద్ధమైంది, కానీ అప్పుడు చూస్తున్నప్పుడు నిజమే. అలాగే మనం ఇప్పుడు చూస్తున్నంతసేపు మనకి ఇది నిజంగా కనిపిస్తుంది, అది అన్నమాట. అంచేత దీని వ్యవహారికి సత్తా, వ్యవహారం చేసుకునేందుకు పనికి వస్తుంది ఈ సత్తా. కాబట్టి పారమార్థిక సత్తా అయిన బ్రహ్మం ఎప్పుడు ఉంటుంది, ఆ బ్రహ్మమందు ఈ జగత్తు లేనే లేదు. తాడు మీద పాము ఎప్పుడైనా వచ్చిందా పోయిందా, నీ భ్రమ, నీ బుద్ధిలో ఉంది ఇదంతా. కాబట్టి నీ బుద్ధిలో ఉన్న ఈ జగత్తు భ్రమ, కాబట్టి ఇది భ్రమ నీ మీద నువ్వే ఆరోపించుకున్నావు. నీ మీద నువ్వే ఆరోపించుకున్నావు అంటే అర్థం ఏమిటి, స్వప్నంలో నువ్వే కదా బయటకు వచ్చావు, బయటకు వచ్చి నువ్వు ఇంకో ఆ వేషం మానేసి ఇంకో వేషం వేసుకున్నావు, ఇంకో వేషం వేసి అక్కడ ఉన్నటువంటి ఆ అరణ్యాలు నదులు కొండలు అవన్నీ నువ్వే అయిపోయావా లేదా, నీకైనా వేరే ఎవడైనా ఉన్నాడు అక్కడ. ఇది అద్వైతంలో చాలా కొరుకుడు పడేటటువంటి విషయం. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే వాడు చాలా ధన్యుడు, వాడికి ఇంక పునర్జన్మ లేదు, జన్మ లేదు అని భగవంతుడు కృష్ణుడు చెప్తాడు. దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామే తాం తరంతితే. నన్ను కనుక నువ్వు భజిస్తే ఈ మాయను దాడతావయ్యా అని ఆయన చెప్తున్నాడు. దైవీ ఏష గుణం, మామూలు మాయే, నువ్వు నీకు అర్థం కాక తల గోడనేసి కొట్టుకోవాలి. అలాంటిది పరమాత్మ సంపూర్ణ జ్ఞాన ఇచ్చా శక్తులు కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి మాయాశక్తి కలవాడైనటువంటి ఈశ్వరుడు యొక్క మాయను నువ్వు దాటగలవా? కాబట్టి నువ్వు సంసార సాగర సముద్రానికి హేతు అని చెప్పి వెంకటేశ్వర స్వామిని కొలు అని చెప్పి అన్నమయ్య చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈ రకంగా దృష్టాంతం. సో మనకిప్పుడు శాస్త్రిక్ వేలో ఇది సైన్స్ ఎట్లా అయితే చెప్తుందో, ముందర యు హ్యావ్ టు గివ్ ఏ స్టేట్మెంట్, దానికి సపోర్టింగ్ రీజన్ ఉండాలి, దానికి సపోర్టింగ్ ఇల్లస్ట్రేషన్ ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడే ఆ విషయాన్ని నువ్వు ప్రామాణికంగా తీసుకోవాలి, అథారిటీగా తీసుకోవాలి. ఇది లేనిదే శంకర భాష ఎక్కడా ఉండదు. ఈ మూడు చూపించే శంకరుల వారు ఒక్క వాక్యం రాయరు, అది ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత. మన ఊరికి ఏదో నోటి వాగేయడం కాదు, మన స్టేట్మెంట్స్ అన్నింటి వెనక్క సపోర్ట్ ఉండాలి. అందుకోసమే మేమేం చేస్తుండే భగవద్గీత కోట్ చేస్తుంటాం. ఎందుకోసం, ఇది నా మాట కాదు, భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రం చెప్పిన మాట అని చెప్పడం కోసం కోట్ చేయాలి. అంతేగాని నాకు అదే వచ్చింది ఇది రాదని అనుకోకూడదు. అది ఇది రెండు కూడా మనకు కలగాలిగా, మన వ్యావహారిక భాష ప్లస్ సంస్కృత భాష రెండు మిక్స్డ్గా చేసుకోవాలి. చేసుకుని అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. ఈ రకంగా మనం అభ్యాసాన్ని కొనసాగితే ఇది అభ్యాసం. అంచేత మాయ ఉందండమా అంటే మాయ కనిపిస్తుంది అన్ని ఇది కనిపిస్తుంది, పోనీ లేదందామా అంటే ఇది బాధ్యమానా అంటే స్వప్నం పోయినప్పుడు జాగ్రత్త అవస్థ వచ్చినప్పుడు స్వప్నం మిథ్య అయిపోయింది, అలాగే బాధ్యమానా అంటే కాంట్రాక్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే అనిర్వచనీయం, ఇట్ ఈస్ ఇండిస్క్రైబబుల్. మాయను ఏమన్నారంటే అనిర్వచనీయం, మాయానామ అనిర్వచనీయ శాంత, అంతం కాదు. ఇప్పుడు అనాది మాయ, అనాది శాంతం, బ్రహ్మము అనాది అనంతం. ఈ బ్రహ్మానికి మాయకి డిఫరెన్స్ చూపిస్తున్నాడు. బ్రహ్మమేమో అనాది అంటే దానికి పుట్టుకు లేదు, అదే అనంతం దానికి చావు లేదు. మాయ పుడుతుంది, పుట్టుకు లేదు దానికి, మాయకి పుట్టుకు లేదు, కానీ శాంతం,
శాంతమంటే అంతమైపోతుంది. ఎప్పుడు అంతమవుతుంది? జ్ఞానం ఉదయిస్తే. అదేంటండి ఎలాగే అది అది అంతం ఎలా అయిందంటే, అదంతా నువ్వు కొండ గుహల్లోకి వెళ్ళు, చీకటి ఉందా పోవడం, ఎంతకాలం నుంచి చీకటి ఉంటుంది, కొన్ని వేల సంవత్సరాల నుంచి చీకటి ఉంటుంది హిమాలయ గుహల్లో. నువ్వు ఒక టార్చ్ లైట్ పట్టుకుని వెళ్ళావు, వెళితే అప్పుడు చీకటి ఏమైపోయింది? అంతమైందా లేదా? కాబట్టి ఎంతో కాలం నుంచి ఉన్న అజ్ఞానం ఇక్కడ ఈ క్షణంలో నీకు అంతమైపోతుంది. అది ఆ ఫెసిలిటీ లేకపోతే నీకు అసలు పునర్జన్మ మళ్ళీ సంసార చక్రంలో తిరగాల్సింది. కాబట్టి నీకు జ్ఞానం ఉదయిస్తే చాలు, జ్ఞానోదయం కలిగితే చాలు, ఇమ్మీడియట్గా యూ విల్ బికమ్ ఎన్లైటెండ్. ఎవరో ఒక ఆయన జ్ఞానోదయ మహాసభలో అని పెట్టాడు పాపం. పెడితే పాపం పుట్టపర్తి నారాయణాచార్య వారిని వక్తగా పిలిచారు. వక్తగా పిలిస్తే ఆయన బోర్డు చూశాడు, ఓహో జ్ఞానోదయ మహాసభలు, కార్యకర్తలు ఉంటారు కదా అధికారులు వాళ్ళు, ఏమీ తెలివి తెల్లారినట్టే ఉంది అన్నట్ట. అదేమిటండి, ఇది ఇదివరకు చెప్పాను. అలా అంటారు ఏంటండి జ్ఞానోదయ మహాసభలు అండి? అవునయ్యా, నేను మాత్రం ఏమన్నాను, నేను తప్పేమన్నా, నేను ఆయన ఏమో సంస్కృతంలో ఉంది జ్ఞానోదయం, నేను తెలుగులో అన్నాను. జ్ఞానం అంటే తెలివి, ఉదయం అంటే తెల్లవారడం, తెలివి తెల్లారినట్టే ఉంది. అదేప్పటికీ వాడు నవ్వుకుని అయ్యా మీకు నమస్కారం అని చెప్పి మా స్టార్ట్ చేశాడు. మీరు ఉపన్యాసం స్టార్ట్ చేయండి అన్నట్ట పుట్టపర్తి నారాయణాచార్య వారి జోక్ ఇది. ఇది మా గురువుగారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటే నేను విన్నాను. సరే, అంచేత సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్, ఆ పరమేశ్వరుడైనటువంటి పరబ్రహ్మే అగ్రం అంటే ఏంటి, సృష్టికి పూర్వం ఉన్నాడు, సృష్టి మధ్యలోనూ ఉన్నాడు, సృష్టి అంతమంది ఉంటాడు. తెర ఎలా అయితే సృష్టి సినిమాకి ముందర ఉంది, మధ్యలో ఉంది, అంతంలోనూ ఉంది, తాడు మీద పాము ముందర, తాడు ముందర ఉంది, పాము ఉన్నప్పుడు మా తాడు ఉంది, పాము లేనప్పుడు తాడు ఉంది, ఈ మూడు కాలాలేనూ ఉన్నదాన్ని పారమార్థిక సత్తా అంటున్నాం దాన్ని. ఇప్పుడు అది ఇక్కడ ఒకటి రాయాలి. భగవద్గీతలో గీత 10వ అధ్యాయం అనుకుంటాను ఇది, అహమాత్మ గుడాకేశ అని వస్తుంది. ఎందుకు అహమాత్మ గుడాకేశ, ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఆ రెండు చెప్పాము, సత్తా గురించి, సంబంధం గురించి చెప్పాము. ఇప్పుడు ఈ వ్యాప్తి అనేది ఒకటి ఉంది. వ్యాప్తి కూడా మూడు విధాలు, అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి. ఇప్పుడు అంతర్వ్యాప్తి అంటే మనం ఆకాశం తీసుకోండి, ఆకాశం ప్రతి అణువున ఉంది, అంతర్వ్యాప్తి ఉంది, బహిర్వ్యాప్తి కూడా ఆకాశమే. అయితే స్వరూప వ్యాప్తి, అది స్వరూపం కాదు ఆకాశం మనకి. అదేంటండి స్వరూపం కాకపోయేటి, నువ్వు ఆకాశమా, నువ్వు అనుకుంటున్నావా? లేదు, అనుకోవడం లేదు. నేను జీవుడిని అనుకుంటున్నావు, లేకపోతే నేను దేహాన్ని అనుకుంటున్నావు. కాబట్టి స్వరూప వ్యాప్తి ఎవరు? ఆత్మ చైతన్యం, అది చిదాకాశం. ఇదేమో ఆకాశం, ఇది జడం. ఇది స్వరూప వ్యాప్తిలో చిదాకాశం అంటే జడం కానిది, ఇది ఇదేమో చైతన్యం, శుద్ధ చైతన్యం. దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనం గీత 10వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది, అహమాత్మ మొట్టమొదటి విభూతి ఏమిటయ్యాను అది అంటే, నేను అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి కలవాడిని అని చెప్తాడనమాట. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిశ్చ, అహం ఆదిశ్చ, అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంతయేవ చ. నేను ఆదిని నేనే, ది బిగినింగ్ నేనే, మధ్య నేనే, ది మిడిల్ నేనే, అలాగే భూతముల యొక్క అంతం నేనే. అంటే అంతర్వ్యాప్తి నేనే, బహిర్వ్యాప్తి నేనే, స్వరూప వ్యాప్తి నేనే అని డిక్లేర్ చేశాడు ఇక్కడ భగవద్గీతలో. ఈ శ్లోకం హైలైట్ది, భగవద్గీత మొత్తం భగవద్గీత అంతకి హైలైట్ ఈ శ్లోకాన్ని మాత్రం ప్రతి వాళ్ళు చదివి దీన్ని బాగా అర్థం చేసుకోవాలి, అప్పుడు కానీ మనకి దోహపడదు గీతాజ్ఞానం. ఓకే,
తీసాను. ఓకే, కాబట్టి మనకి ఈ ఫండమెంటల్స్ ఆఫ్ వేదాంత ఇప్పటిదాకా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, ఈ ఫండమెంటల్స్ ఆఫ్ వేదాంత ఇవన్నీ. అందుచేత సదైవ స్వామి ఏమండి, మరి ఒకడు అడిగాడు, ఏమండి మీరు కనిపించేంత మిథ్య అన్నారు కదా, కనిపించేవన్నీ కలాలన్నారు కదా, కొన్ని ఏమో ఉండి కనిపిస్తున్నాయి, కొన్ని లేకుండా కనిపిస్తున్నాయి అన్నాడు. ఏమిటండి అవి ఉండి కనిపించేవి? సముద్ర జలం ఉండి కనిపిస్తోంది, మరి ఎండమావుల జలం లేకుండా కనిపిస్తోంది, మరి రెండు మీరు ఎలా ఏది మిథ్య అంటారు? మీరు చెప్పినటువంటి దృశ్యం మిథ్యాత్వం రెండు కూడా కుదరటం లేదు, పరస్పరం ఇది వస్తుంది అని అంటే దానికి ఉండి కనిపించేదేమో వ్యావహారిక సత్తా, లేకుండా కనిపించేది ప్రాతిభాసిక సత్తా. ఇప్పుడు మన సత్తాలు మూడు ఎందుకు చెప్పాం, అందుకోసమే ఇది ఉండి కనిపిస్తుంది. ఇప్పుడు సముద్ర జలం ఉంది వ్యావహారిక జాగ్రత్త అవస్థలో, మనకి ఇవన్నీ ఉండి కనిపిస్తున్నాయి, నిజమే కరెక్టే ఉండి కనిపిస్తున్నాయి. అయితే ఇది ఏ సత్తా? ఇది వ్యావహారిక సత్తా, ఓన్లీ టెంపరర్లీ ఇట్ ఈస్ కవి నోటెడ్. ప్రాతిభాసిక సత్తా, సముద్ర జలంలో నీళ్లు ఉన్నాయి, మరి ఎండమావులో నీళ్ళు ఏమిటండి అంటావా? అది ప్రాతిభాసిక సత్తా అని దానికి పేరు పెట్టాం. అసలే లేవు అవి, ఇవేమో కొంతవరకు ఉన్నాయని అనిపిస్తోంది, అది అసలే లేనివి ఉన్నట్టుగా చూస్తున్నావు. అది దట్ ఈస్ ది ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ వ్యావహారిక అండ్ ప్రాతిభాసిక. ఈ మూడింటిని కూడా ఆక్యుపై చేసింది సత్తా ఏదంటే పారమార్థిక సత్తా. ఈ రెండింటిని కూడా ఆక్యుపై చేసేసింది అది, దాంట్లో ఇవన్నీ ఉన్నాయి, పారమార్థిక సత్తాలు ఇవన్నీ ఉన్నాయి. సరే ఓకే, అంచేత నువ్వు కనిపించేంత మిథ్య అని అడిగావు కదా. తాడిమి పాపము ఆరోపించాం, ఇదేమంటే అనుకోవడమే, ఇదంతా కూడా మనం అనుకోవడం వల్ల జరిగిందండి బాబు. ఇప్పుడు ఏదైనా సరే మనస్సుతో అనుకుంటేనే అది అవుతుంది, ఏ పనైనా అనుకోవడం. ఈ అనుకోవడం అనేటువంటిది ఆలోచన అని మనం అంటూ ఉంటాం. పరమాత్మ ఎందు జగత్తు అనే పామును ఆరోపించింది ఉందని అనుకున్నాం మనం. ఏమంటే అందరికీ ఉంది కదా, నాకు ఒక్కడికే కాదు కదా అంటే అందరికీ ఆ భ్రాంతి ఉంది, అది పాయింట్. ఇది కంటేజియస్ డిసీజ్ వస్తుంది, ఇప్పుడు అధ్యాస భాషలో వస్తుంది. కంటేజియస్ డిసీజ్ అంటే ఏంటి? ఇది అంతా వ్యాపించింది. అందుచేత ఈ అజ్ఞానం అనేటువంటి ఈ భ్రాంతి, ఈ అజ్ఞానం అనేటువంటి అధ్యాస అనేటువంటి ఈ రాక్షసి, ఇది రాక్షసి అందరినీ తన కోరల్లోంచి నలిపి నలిపి పారేస్తోంది. అధ్యాస అనే రాక్షసి గురించి తెలుసుకుందాం మనం ఈవేళ. దీన్ని ఏమంటే ఈ రజ్జు సర్పం, ఇది అధ్యాస నిజంగా ఉందా అంటే లేదు, కానీ అందరికీ రాక్షసిలా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే నీకు అజ్ఞానం ఉండడం వల్ల. తెలిసితే మోక్షం, తెలియకుండా బంధం, అదే చెప్పాం కదా. తెలియకపోవడమే అజ్ఞానం, కాబట్టి అజ్ఞానంలో నీకు ఇదంతా కనిపిస్తుంది. అయితే అక్కడ రజ్జు మీద సర్పాన్ని పోగొట్టడానికి, ఇప్పుడు తాడు మీద పాము కనిపించిందని అన్నావు, అది పోగొట్టడానికి నువ్వేం చేస్తావు? యోగాభ్యాసం చేస్తే పోతుందా? ప్రాణాయామం చేస్తే పోతుందా? యజ్ఞం చేస్తే పోతుందా? లేదా ఉపాసన చేస్తే పోతుందా? కర్మలు చేస్తే పోతుందా? ఏం చేసినా కూడా ఆ రజ్జు మీద పాము పోదు. కొన్ని కర్ర పట్టుకు పచ్చి కొట్టినా కూడా తాడి తగలదు కానీ పాముకి తగలదు. అంచేత నువ్వేం చేయాలి? శాస్త్రం అనే దీపం తీసుకో. దీపం తీసుకుని అలా టార్చ్ లైట్ తీసుకుని దాని మీద ఫోకస్ చేయి. శాస్త్రం అనే ఫోకస్ చేస్తే అప్పుడు నీకు అది తాడు అనే జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అప్పుడు వెంటనే సర్ప మాయమే, మాయమైపోతుంది. కాబట్టి శంకర్ వారు దీని గురించే చాలా బాగా చెప్పారు, దాంట్లో చతుస్సూతిలో వస్తుంది మళ్ళీ ఇది. అంచేత నువ్వు ఇప్పుడు ఏమన్నా ఉన్నావు, కనిపించేంత మిథ్య అన్నావు కదా. అవును కరెక్టే, కనిపించేంత మిథ్య. ఉన్నది ఒక్కటే, అది బ్రహ్మము. అది అఖండం, నిరాకారం, నిరంజనం, నిర్గుణం, అదే వస్తువు, అదే పారమార్థిక సత్తా. ఈ కనిపించే జగత్ అంతా కూడా నీరువుడే వ్యావహారిక సత్తా, ఇది కనిపిస్తుంది. ఎండమావులు నీళ్ళు ప్రాతిభాసిక సత్తా, కాబట్టి దీన్ని ఆధ్యాసిక సంబంధం అని మూడో చెప్పాం కదా. సంయోగ సంబంధం, సమవాయ సంబంధం, ఆధ్యాసిక సంబంధం. కాబట్టి ఇది సెపరబుల్, ఇది ఇన్సెపరబుల్, అదేమో అసలు లేనే లేని సంబంధం. అది దానికి సెపరబుల్ కాదు, ఇన్సెపరబుల్ కాదు, అది అది అనిర్వచనీ. అంచేత యత్ర, దీని శృతుల్లో యత్ర ద్వైతమేవ భవతి, ద్వైతం ఉన్నట్లుగా కనిపిస్తుంది కానీ లేదు యాక్చువల్గా. అది శంకరుడు వారు అనిర్వచనీయం. ఏమండి మీ శంకరులు అనిర్వచనీయం అనిర్వచనీయం అని చెప్పి మాయా మాయా అని చెప్పేసి అటు అద్వైతాన్ని అనే చేపని కాపాడుతూ వచ్చారు. ఒక గడ్డి దుబ్బు పక్కన చేపను పెట్టి ఆ గడ్డి దుబ్బేమో మాయా,
ఇదేమో అద్వైతం చేప, ఇది ఎండదు వాడదు ఆ గడ్డి దుబ్బ ఉన్నంత వరకు అని అలా చేస్తుంటారు అని అంటే నిజమైన శంకరుడు మాయావాది అనిర్వచనీయ గడ్డి దుబ్బను పక్కన పెట్టాడు. అయితే నీకు నిజంగా నువ్వు పరబ్రహ్మ వస్తువు చాలా పెద్దది కదా, నీవు ఎంతసేపు రిలేటివ్ ఫీల్డ్లోనే ఉన్నావు, సాపేక్షిక జగత్తును చూస్తున్నావు, దాంతో లావాదేవీలు గడుపుతున్నావు, ఎంతసేపు కార్యము కారణం కాజ్ అండ్ ఎఫెక్ట్ థీరీ దీంతో సైన్స్ ది హయ్యెస్ట్ సైంటిస్ట్ ఆల్సో కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ థీరీలో హయ్యెస్ట్ వెళ్ళి వాడు ఆఖరికి పరమాణువులు మొత్తం జగత్తుకు కారణం అన్నాడు వాడు అటామిక్ థీరీలో. కాబట్టి పరమాణువులు హయ్యెస్ట్ కారణం అని అన్నవాడు వాడు ఎంతసేపు ఈ కార్యం కారణం దోండా చూస్తున్నాడు కానీ అబ్సల్యూట్ ట్రూత్ని చూడలేదు వాడు. అబ్సల్యూట్ ట్రూత్ చూస్తే వాడు ఈ మాట మాట్లాడు. ఇప్పుడు చెట్టు ముందా విత్తనం ముందా, చెట్టు అంటుంది నేనే ముందు అంటుంది, విత్తనం అంటుంది హాయ్ నేనే ముందు, నేను లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చు, అరే చెట్టు నేను లేకపోతే నువ్వెక్కడి నుంచి వచ్చావు అని ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. దెబ్బలాడుకుంటుంటే నేల నవ్విందిట, ఏడు మీరిద్దరు దెబ్బలాడుకుంటున్నారు, మీరిద్దరు అసలు లేనే లేరు, నేను ఉన్నది మొదట్లోంచి, నాలోంచి చెట్టు వచ్చింది, నాలోంచి విత్తనం వచ్చింది, నేను ఉంటే కదా మీరిద్దరు ఉన్నారు వెరిపిరుగులరా అని చెప్పి వాళ్ళిద్దరిని నోరు ముగించేసింది. అలాగా చెట్టు ముందా విత్తు ముందా లాంటిది కాజ్ అండ్ ఎఫెక్ట్ థీరీ అంటే అది. కాబట్టి మహారాజు దరిద్రుడిగాను అసలు నీకు మాయ అంటే తెలుసా, అసలు మాయాశక్తి ఒక యునిక్ అఘటిత ఘటనాపటి సీ మాయ అని సంస్కృతంలో ఒకటి ఉంది, అంటే అఘటితమైనటువంటి అసంభవమైన కార్యాలను కూడా సంభవంలా చూపిస్తుంది అని అన్నారు. కాబట్టి నీ ఆఫ్టర్ ఆల్ నువ్వు మెజీషియన్, ఇందాక చెప్పినట్టు మెజీషియన్ చేసిన దాన్నే నువ్వు అర్థం చేసుకోలేకపోవు జహంగీర్ మహా చక్రవర్తి అంచేత పరిపూర్ణ బ్రహ్మ గొప్ప మాయావి, మాయనంతు మహేశ్వరం ప్రకృతి విద్యాత్ మాయాంతు ప్రకృతి విద్యాత్ మాయనంతు మహేశ్వరం అని ఒక శృతి కూడా చెప్పింది. కాబట్టి మాయాశక్తి విలాస కల్పిత వ్యామోహ సంహారిణి అన్ను ఆ దక్షిణామూర్తిని ప్రార్థించు, దక్షిణామూర్తి శ్లోకాల్లో ఉంటుంది, ఆయన అనుగ్రహం సంపాదించు, అంచేత నువ్వు శుష్క తర్కాన్ని వదిలిపెట్టేయి, నిష్కామ కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి పొందు, అప్పుడు ఈశ్వరానుగ్రహాన్ని సంపాదించు. ఇదంతా కూడా ది రిలేటివ్ ఫీల్డ్లో సంపాదించిన తర్వాత జ్ఞాన నిష్ఠ యోగ్యత సంపాదించు. యు ఆర్ కాంపిటెంట్ టు ఎంటర్ ఇన్ టు ది ఫీల్డ్ ఆఫ్ జ్ఞాన, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ చిత్తశుద్ధి వల్ల నీకు ఆ యోగ్యత కలుగుతుంది, కాంపిటెన్సీ కలుగుతుంది, అప్పుడు నువ్వు వేదాంత శ్రవణం చెయ్యాలి. కాబట్టి అప్పుడు నువ్వు నిరంతరం సర్వకర్మ సన్యాసం చేసి నిత్య నిరంతర నిర్వికల్ప సమాధి జ్ఞాన, ఇది శంకరానంది వ్యాఖ్యానం ఉంటుంది భగవద్గీతకి, ఆయన ఎంతసేపు ఏమిటంటే నిత్య నిరంతర నిర్వికల్ప సమాధి అని చెప్తూ ఉంటారు అన్నమాట. అభ్యాసాన్ని నిత్య నిరంతర నిర్వికల్ప సమాధి ఎవడం చేయలేడు కానీ అది నిరంతరం జ్ఞానం ఉంటే చాలు నిరంతరం నిత్య నిర్వికల్ప సమాధిలో ఉన్నట్లే. కాబట్టి అటువంటి దాన్ని మాయాజాలాన్ని దాటు అంటుంది గీత. అంచేత ఎవడో ఇలాంటి వాడు కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానం అవేక్షతని కఠోపనిషత్తులు చెప్పినట్టుగా ఎవడో ఒక ధీరుడు ఉంటాడు, వాడు బాగా దీన్ని పుంజుకుని, ఒకడు ఆస్ట్రోనాట్ ఉన్నాడంటే వాడు చాలా ఎంతో ట్రైనింగ్ తీసుకుని గ్రౌండ్లో వాడు పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు, సైంటిస్టులు వెనకాల నుంచి పంపిస్తారు. వాడు వెళ్ళలేరు బండి, సైంటిస్టులు వెళ్ళలేరు కానీ వీడిని పంపిస్తారు. అంటే వీడికి అంత ధైర్యం అది వీడికి లేదు, వీడు మేమేమో చచ్చిపోతామేమో అని భయం వాడికి. కాబట్టి ఆ భయం లేనటువంటి వాడు ఎవడైతే ధీరుడు ఉన్నాడు వాడు చంద్రమండలానికి వెళ్ళి దాన్ని కనుక్కుని దాని మీద అడుగు పెట్టి మళ్ళీ మనకు వచ్చి చెప్తాడు భగవన్ ఇంత గుండ్రంగా ఉంది, చిన్నదిగా బంతిలా ఉంది అని చెప్పి. అంచేత అలాంటి ఆస్ట్రోనాట్ కావాలి ఇక్కడ జ్ఞానయోగంలో. ఇది ఎంఏ పిహెచ్డీ లెవెల్, మామూలు ఆర్డినరీ లెవెల్స్ కాదు ఇది, ఇంతకన్నా దీనికన్నా వేరే ఇంకోటి లేదు అని చెప్పి చెప్తూ సింహం ఎలా అయితే ఒక పంజరంలో బంధించేశారు సింహాన్ని, అది దాన్ని విదల్చుకుని ఆ పంజరాన్ని బదలగొట్టి బయటికి ఎలా వచ్చిందో అలాగే ఒక జ్ఞాని అలా బయటకు వస్తాడు, ఈ మాయాజాలం నుంచి తప్పించి బయటకు వస్తాడు. ఆ రకంగా నువ్వు తయారవు, ఇవన్నీ ఎవరికోసం చెప్తున్నారు, నీకోసం చెప్తున్నారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచ అంచేత సర్వధర్మాలు పరిచయించు, అంటే అనేకమైనటువంటి చెత్త చెదారమైనటువంటి పనులు మాటలు గీటలు అన్నీ కట్టిపెట్టి కేవలం దీని ఎందే ఒక గ్రహావిష్ట బుద్ధి అంటే ఒక గ్రహం పట్టిన వాళ్ళగా చూడు పిచ్చి పట్టింది చూడు, వాడికి అమ్మాయిలు పిచ్చిరా వాడికి, లేకపోతే వాడికి డబ్బు పిచ్చిరా, లేకపోతే వాడికి ఇంకొక రేసులు పిచ్చిరా అని మనం అంటుంటాం, రాసి రేసుల పిచ్చి ఇవ్వాలి. ఆ పిచ్చి ఎలా పట్టిందో వాళ్ళకి, మనకు కూడా అలాంటి జ్ఞానం అనే పిచ్చి పట్టాలి, జ్ఞాన పిచ్చి. కాబట్టి జీవో బ్రహ్మయు నా అపరహ, జీవ బ్రహ్మైక్యం ముక్తి అంచే జీవమే బ్రహ్మ, జీవుడే బ్రహ్మము, జీవ బ్రహ్మైక్యమే జీవన్ముక్తి అని అద్వైతానికి ఏమో ఇది పరాకాష్ట, దిస్ ఇస్ పరాకాష్ట.
ఈ సంసారంలో కర్మించే జీవుడే ఎందుకంటే మీరు నమ్మరారు ఈ సంసారంలో కర్మించే జీవుడే ఈ శరీరంతో ఉన్నటువంటి శరీరం లోపల ఉన్న శారీరకుడే పరమేశ్వరుడు అంటే ఎవరికి నమ్మబుద్ధియదు పరమేశ్వరుడే ఈ వేషంలో వేసి నటిస్తున్నాడు అంటే కూడా నువ్వు నమ్మవు ఎందుకంటే నా నిజ స్వరూపాన్ని మర్చిపోయి సంసార బాధలు అనుభవిస్తున్నాడు ఆయనే స్వప్నంలో రాజుగారు స్వప్నం ఒక రాజుకి స్వప్నం వచ్చింది అందులో బెచ్చగాడైపోయి అంతతోట అడుగుకుంటున్నట్ట లేవగానే మళ్ళీ రాజు అయిపోయాడు అర్రే నేను ఎంత పొరపాటు చేసినా బెచ్చగాడిని అయ్యాను నేను అందరి దగ్గర అడుక్కున్నాను నాకు ఇంత రాజ్యం ఉంది అని అలా ఎలా అనుకుంటాడో అలాగే నీ జ్ఞానం వస్తే నువ్వు ఆ స్వప్నంలో బెచ్చగాడిలాగా ఈ బాధలన్నీ అయ్యో అని చెప్పి అనుకుంటావు అదేమో అందులో మేలుకుంటే సరిపోతుంది నాకు కాబట్టి అనాది మాయా సుప్త అని గౌడపాదాచార్యుల వారు చెప్పారు ఈ జీవుడు అనాది మాయ వల్ల సుప్త అంటే నిద్రపోతున్నాడు గాఢ నిద్రపోతున్నాడు కొట్టినా తిట్టినా కూడా లేవడు వాడు అలాంటి నిద్రలో ఉన్నాడు ప్రతివాడును అంచేత నువ్వు ఈ నిద్రలోంచి లే ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత ఉత్తిష్ట లే జాగ్రత్త జాగ్రత్త పడు ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత ఒక గురువు దగ్గరికి వెళ్ళి వేదాంత శ్రవణం మననం నిధిధ్యాస చెయ్యి అప్పుడు నువ్వు ఈ కళలోంచి బయటకు వస్తావు అని చెప్పి ఇదంతా కళ అని అనుకో అని అంటాడు సో ఇంతవరకు ఉపోద్ఘాతం అయిపోయింది అంచేత మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే జీవబ్రహ్మైక్యం జీవబ్రహ్మ ఐక్యం అనేది జీవన్ముక్తి అంటారు అంటే ఈ శరీరం ఉండగానే నీకు ముక్తి ఎందుకంటే నీ స్వరూపం నీకు తెలిసిపోయింది శరీరం నేను కాదు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ముక్తుడు ఇప్పుడు అశరీరం శరీరేషు ఈ అశరీరమైన చిదాకాశం శరీరంలో ఉంది ఈ చిదాకాశమే నేను ఈ చిదాకాశం బయట కూడా ఉంది అంతటా ఉన్న ఆకాశాన్ని ఎవడైతే అదే వాటేసు దాన్ని వాటేసుకుంటాడో తన్మయత్వం పొందుతాడో వాడికి జీవన్ముక్తి అంటారు దాన్ని ఆ జీవన్ముక్తిని ఏంటంటే కేవలం అవిద్య నివృత్తి మాత్రమే వాడికి చేయాల్సిన పని ఏంటివాడు ఓన్లీ మనకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవడమే అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ఏం కావాలండి జ్ఞానం కావాలి అంటే సింపుల్ వెరీ సింపుల్ అంటే జ్ఞానం సంపాదించవయ్యా జ్ఞానం జ్ఞానవిహీన సర్వమతైన ముక్తి నభజతి జన్మశతైన అని శంకరాచార్యులు భజగోవిందన్ చెప్పారు కదా అంచేత జ్ఞానం సంపాదించు అని ఇది అల్టిమేటం అని చెప్పి అక్కడికి ఆయన యొక్క ఉపోద్ఘాతాన్ని మనకి శంకర అద్వైత ఉపోద్ఘాతం అని ముగించాం ఇప్పుడు ప్రస్తుతం నౌ వీఆర్ ఎంటరింగ్ ఇటు ది అధ్యాస భాష్యం శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్రాలకి భాష్యం రచించారు ఆ భాష్యంలో ముందర ద పిల్లర్ మనం ఇప్పుడు పిల్లర్లు వేస్తే కానీ మనం కన్స్ట్రక్షన్ మొదలెట్టాం కదా అలాగే ఆ పిల్లర్ ఏదయ్యా అంటే అధ్యాస భాష్యం జస్ట్ మీకు ముందర సంస్కృతం వినిపిస్తాను యుష్మదస్మత్ ప్రత్యయ గోచర యోహో ఇది ఏదో ఆగమ్య గోచరం భాష అనుకోవద్దు సంస్కృతం మనకి అనాది నుంచి వచ్చిన భాష ఇది ఇందులో తెలుగు పదాలు మనకి బాగా సంస్కృతం పదాలు కలిసి ఉంటాయి జనరల్గాను యుష్మత్ అస్మత్ ప్రత్యయ గోచర యోహో విషయ విషయిణోహో తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో ఇతరేతర భావ అనుపత్తో సిద్ధాయా తద్ధర్మాణాపి సుతరాం ఇతరేతర అను ఇతరేతర అభావ అనుపత్తి ఇత్యత అస్మత్ ప్రత్యయ గోచరే విషయిణి చిదాత్మకే యుష్మత్ ప్రత్యయ గోచరస్య విషయస్య తద్ధర్మాణాం చ అధ్యాస తద్విపర్యేణ విషయిణ తద్ధర్మాణాం విషయే అధ్యాస మిథ్యా మిథ్యాన పదవి ఇది భవితం యుక్తం తథాపి అన్యోన్యస్మిన్ అన్యోన్య ఆత్మగతాం అన్యోన్యధర్మాంశ్చ అధ్యస్య ఇతరేతర అవివేకేన అత్యంత వివిక్తయోః ధర్మధర్మిణోః మిథ్యాజ్ఞాన నిమిత్త సత్యానృతే నిధినీకృత్య అహమిదం అహమిదం మమేదం ఇది నైసర్గికోయం లోక వ్యవహారః ఇప్పుడు మనకు ఉండేటువంటి జిడ్ అంతా ఇందులో కడిగేయడానికి చెప్తున్నాడు ఇది నేను స్వేచ్ఛానువాదం చేశాను నాలో నీవై నీలో నేనై ఇద్దరం ఒకటై ఉందాము అని పాడుకుంటూ పోతున్నట్టు ఒకడు
ఏమిటయ్యా నువ్వే నువ్వు నీలో నువ్వే పాడుకుంటున్నావు. అవునండి, ఈ పాట నాకు బాగా నచ్చింది. సరే, ఇది నా ప్రేమకు పరాకాష్ఠ అన్నట్ట. అయితే నువ్వు ప్రేమ నిష్ఠాగరిష్ఠుడివా? లేదండి, లేదు లేదు, ఆ ప్రేమ నిష్ఠలో ఠావత తీసేయండి అన్నాడు. అంటే ఠావత తీసేస్తే ఏమవుతుంది? ప్రేమ నిష, ప్రేమ నిష్ట కాదు, ప్రేమ నిష అయిపోతుంది. ప్రేమ నిష్ఠ నిషాకరిస్తున్నాను. ఓ, అదా సంగతి, నీ ప్రేమ నిషాకే ఇది పరాకాష్ఠ కాదయ్యా. ఈ నాలో నీవై నీలో నేనే చెప్తున్నా దాని గురించి. అర్థమైందా మీకు? ఇదే యుష్మద్ అస్మత్ ప్రత్యేక వచ్చిన శంకరాచార్యులు వారు చెప్పిన సంస్కృత భాషకి అర్థం ఏమిటంటే నేను నీవు, ఇది రెండు, యుష్మద్ అస్మత్. అండి అదేంటి పరాకాష్ఠ కాదయ్యా, వేదాంతానికి కూడా ఇది పరాకాష్ఠ అన్నాడు శంకరాచార్యులు వారు. అలాగే అండి, ఎలాగండి అది? నీవు అన్నావే నాలో నీవై నీలో నేనై అని వేదాంత సౌధానికి గ్రేట్ పిల్లర్స్ ఆ రెండు మాటలు. అబ్బా అంతా ఉందండి, నా దాంట్లో అంత వేదాంతం ఉందండి. ఆ పిల్లర్ మీదనే శంకరాచార్య వారు మొత్తం సూత్ర భాష్యానికి, మొత్తం వేదాంత శాస్త్రానికి, నాంది పలికి అధ్యాస భాష్యం అనేటువంటి పునాది మీద వేదాంత సౌధాన్ని నిర్మించారు. ఇంక తర్వాత భాష్యం ఇది చదివిన తర్వాత తక్కిందంతా ఉడికే ఒక సూపర్ కన్స్ట్రక్షన్. ఇది పిల్లర్స్ ఈ రెండు అధ్యాస అనేది. అదేమిటండి బాబు, నేనేదో నా నాన్న సినిమా పాట పాడుకుంటుంటే మీరు అందులోంచి పెద్ద వేదాంత పాఠం లాగారే అన్నాడు. అవునయ్యా, నేను ప్రతి విషయంలోనూ వేదాంత భావం మేటడమే నా పని. అందుకనే మన డ్రైవర్ కూడా అంటాడు, ఏంటంటే అందులోంచి కూడా మీరు ఏదో వేదాంతం లాగుతుంది. అవును, ప్రతి దాంట్లో నీ మాటలోంచి కూడా వేదాంతం లాగుతూ ఉంటాను అని చెప్తూ ఉంటాను వాడితోటి. అయితే ఈ అధ్యాస అది వేదాంత జ్ఞానం మేటడమే నా పని. దీన్ని ఏమంటే అధ్యాస అని పేరు పెట్టారు దానికి. అధ్యాస అని ఏమిటండి? ఇది టెక్నికల్ టర్మ్ అండి అధ్యాస. నీవు పాడుతున్న ఈ నీవు నేను అనే పదాలు ఉన్నాయి కదా, దాన్ని శంకర్ వారు ఏమన్నారు తెలుసా? తన గంభీరమైన వేదాంత శాస్త్ర మకుటాయమానమైనటువంటి శారీరక మీమాంస భాష్యాన్ని, దా భాష్యం పేరు శారీరక మీమాంస అని భాష్యం పేరు పెట్టారు ఆయన. ది హయ్యెస్ట్ స్పిరిచువల్ లిటరేచర్ ఇన్ ది వరల్డ్, ఇన్ ది యూనివర్స్, నాట్ వరల్డ్, ది హయ్యెస్ట్ స్పిరిచువల్ లిటరేచర్ ఇన్ ది యూనివర్స్ మొదలుపెట్టారు. స్టార్టెడ్ విత్ అధ్యాస భాష్యం. ఏమిటండి అధ్యాస భాష్యం? యుష్మదస్మత్ ప్రత్యయ గోత్రియో విషయ విషయణో తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావ్యో ఇతరేతర భావానుపత్తో సిద్ధాయా తద్ధర్మాణ ఇతరేం ఇతరాం ఇతరేతర భావానుపత్తి అతో అస్మత్ ప్రత్యయ గోచర విషయం చిదాత్మకే యుష్మత్ ప్రత్యయ గోచర విషయస్య తద్ధర్మాణం చ అధ్యాస తద్విపర్యేణ విషయణ తద్ధర్మాణం చ విషయ అధ్యాసో మిథ్యేతి భవితం యుక్తం. ఇదంతా ఒకటే వాక్యం. అయ్యి బాబు ఇదేమిటండి ఈ తో చాంతాళ్ళ ఉంది ఇది అని అంటే, అవునయ్యా నువ్వు వేదాంతం ఇందులోనే ఉన్నంత మొత్తం అధ్యాస అంటే ఏమిటో కాదు, మీరేదో సంస్కృతంలో చెప్పిపోతున్నారంటావు, నేను తెలుగులో చెప్తాను విను మళ్ళీను. చూడు, మన ఇద్దరం రెండే ఉన్నాయి ఈ ప్రపంచంలో, రెండే ఉన్నాయి నేను నువ్వు. అదేంటి రెండే ఉండడం ఏంటండి? అంటే నేను అంటే నేను, నువ్వు కూడా నేను అనుకుంటావు కదా నేను అనేటువంటిది. అలాగే నేను నాది అనుకోపోని, నేను నాది, ఈ చుట్టూ ఉన్నదేమో నాది, అంటే చుట్టూ ఉన్నదేమో జగత్తు, నేనేమో నేను. యుష్మత్ అస్మత్ ప్రత్యయాలకి గోచరమైనటువంటి ద్వంద్వ సమాసం, ఇది ద్వంద్వ సమాసం. ఏమంటే భగవద్గీత శంకరాచార్యులు వారు ఏ అసలు ఒక గురువు వందనం లేదు ఏమి లేదు పాఠం మొదలెట్టేసారి శారీరక, అందులో శారీరక మీమాంస భాష్యం బ్రహ్మసూత్ర భాష్యం అలాంటి గొప్పది ఏదో పరమాత్మకి నమస్కారమును లేకపోతే ఆత్మకి నమస్కారమును అలా మంగళం ఏదో పడాలి చెప్పాలి కదా, మంగళ శ్లోకం చెప్పాలి కదా, మనం అంతా ఇప్పుడు హరి ఓం అని చెప్పు మేము చెప్పుకున్నాం కదా అంటే ఆయన అక్కర్లేదన్నాడు. ఎందుకు అక్కర్లేదండి అంటే యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయోహ అనేది ఒక ద్వంద్వ సమాసం. దాన్ని కృష్ణుడు ఏమని చెప్పాడంటే విభూతి యోగంలో ద్వంద్వ సమాసం నేను అని చెప్పాడు. అంటే కృష్ణుని తలుచుకున్నట్టే, పరమాత్మను తలుచుకున్నట్టే, ద్వంద్వ సమాసం తెలుసుకుంటే పరమాత్మ. కాబట్టి నువ్వేం అభ్యంతర పడక్కర్లేదు, అది ద్వంద్వ సమాసం. అది లాక్షణిక పదం అంటారు దాన్ని. ఇట్ ఈస్ ఎ లక్షణం చూపిస్తుంది, లక్ష్యతే అనే అనేది లక్షణం. అంచేత దాంట్లో మొత్తం వేదాంత సారం ఏమిటంటే విషయ విషయి రెండే ఉన్నాయి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. నువ్వు దాన్ని ఏమనుకున్నావు? ఆత్మ అనాత్మ, బ్రహ్మము జగత్తు, ఆత్మ అనాత్మ అన్నావు. విషయం విషయి, విషయం మీన్స్ ఆబ్జెక్ట్, విషయి అంటే సబ్జెక్ట్. కాబట్టి ఈ వేదాంత మొత్తం వేదాంత సారం, వేదాంత విద్య అంతా కూడా ఈ అధ్యాస బయట పెడుతుంది. అవునయ్యా ఈ లోకంలో నువ్వు నేను తప్ప ఇంకెవ్వరు లేరు అన్నాడు. అదేంటండి మీ జ్ఞాన పిచ్చా,
మన ఇద్దరం తప్ప ఇంకేది లేకపోవడం ఏంటి? ఈశ్వరు లేడా? మన ఇద్దరం అంటే నేను, నాకు కనిపించే జగత్, ఈ జగత్తే కాకుండా ఈశ్వరుడు ఒకడు ఉన్నాడని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కదా, వాడు లేడా? ఉన్నాడు కదా వాడు కూడా. మిస్టర్, నేను చెప్పేది ఏంటి, నువ్వు నేను తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ. అదేంటండి, రెండే పార్టీలు ఉన్నాయా, ఒకటి బీజేపీ ఒకటి కాంగ్రెస్. నువ్వు ఇందులో ఏ పార్టీలో చేర్పిస్తావు ఈశ్వరుని చెప్పు, బీజేపీలోనా? అదేంటి, పార్టీలో చేరాలంటే ఆయన మూడో పార్టీ కాదా? మూడో పార్టీ లేదు, అసలు రెండే పార్టీలు ఉన్నాయి. ఒకటేమో చైతన్యం, రెండు జడ. ఇప్పుడు నువ్వు చైతన్య పార్టీలో చేరుస్తావా ఆయన ఈశ్వరుణ్ణి? నేనే అయిపోతాను, నేను చైతన్యం కాబట్టి. పోనీ జడం పార్టీలు చేరుస్తావా? అది అశాశ్వతం, ఇది నిత్యంగా ఉండదు. అంటే ఈశ్వరుడు అనిత్యం, అనిత్యం అంటే ఒప్పుకుంటావా నువ్వు? ఒప్పుకో. కాబట్టి నువ్వు వచ్చినట్టు నా పార్టీలో చేరాల్సింది ఈశ్వరుడు. కాబట్టి ఆ ఈశ్వరుడు నేనైపోవాలి, కానీ నేను ఈశ్వరుని అవను. ఆ ఈశ్వరుడు నాలో చేరిపోవాలి, నేను ఈశ్వరుని కాదు. అంటే అది జగత్తు కానీ, ఈ కనిపించే జగత్తు కానీ, ఈశ్వరుడు కానీ, జీవుడు కానీ, నువ్వు ఏదేది అంటావో అంత ఈ రెండు పార్టీల్లోనే ఉన్నారు. రెండో పార్టీ కన్నా ఇంక వేరే ఇంకోటి లేదు. అమెరికాలో లాగా రిపబ్లికన్, తర్వాత డెమోక్రటిక్ అంటారు అక్కడ. అలాగా సబ్జెక్ట్ విషయం జగత్. ఈ సబ్జెక్ట్ని ఏమన్నాడంటే ఆయన విషయి అన్నాడు. విషయి అనేది టెక్నికల్ టర్మ్. విషయి అంటే చూసేవాడు, సబ్జెక్ట్ చూసేవాడు, చూడబడేది. ఆబ్జెక్ట్ అంటే చూడబడేది. ఇవన్నీ కూడా ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. ఆత్మ, అనాత్మ, దృక్కు, దృశ్యం, ఇదంతా కూడా ఒక్క రెండు మాటలు చెప్పేశాడు ఆయన. విషయి విషయిణోహో అన్నాడు. తద్ధర్మాణమపి సుతరాం ఇతరేతర భావ అనుపత్తి. నేనండి యుష్మత్ అస్మత్ ప్రత్యయ గోచరయో. యుష్మత్ ప్రత్యయం, అస్మత్ ప్రత్యయం రెండు ఉన్నాయి. ప్రత్యయం అంటే ఏమిటి? ఒక ఆలోచన, ఒక వృత్తి, ఒక ఐడియా. యుష్మత్ అనేటువంటి ఐడియాకి, అస్మత్ అనేటువంటి ఐడియాకి గోచరించే పదార్థాలు ఏమిటి అంటే, అస్మత్ అస్మత్ నేను అనే ప్రత్యయాన్ని గోచరించేదేమో విషయి అంటే ఆత్మ. అలాగే యుష్మత్ ప్రత్యయాన్ని గోచరించేదేమో అనాత్మ. అనాత్మ మీన్స్ జగత్. తమ ప్రకాశవత్ ఒకటేమో చీకటి, ఒకటేమో వెలుగు. రెండు విరుద్ధ స్వభావం, రెండు కూడా చాలా డిఫరెంట్ స్వభావాలు, చాలా విడివిడిగా ఉన్నాయి. అంత ఇదేమో ఒక సత్చిత్ ఆనందం అయితే, ఇదేమో అనృతం, జడం, దుఃఖాత్మకం. జగత్తేమో అనృతం, జడం, దుఃఖాత్మకం. ఇదేమో సత్తు చిత్తు ఆనందం విషయ అంటే ఆత్మ. ఈ ఆత్మకి దీనికి ఏ అసలు ఏ పోలిక లేదు. ఈ ఆత్మ దీనికి క్వైట్ ఆపోజిట్ రెండు కూడా. అలాంటిది ఒకదాని మీద ఒకటి ఇతరేతర భావ అనుపత్వ సిద్ధాయ, రెండింటికి కూడా ఒక కూడిక కుదరదే. తద్ధర్మాణాపి సుతరాం ఇతరేతర భావ అనుపత్తి. దాని యొక్క ధర్మాలు, దీని యొక్క ధర్మాలు దానికి లేవు, దాని యొక్క ధర్మాలు దీనికి లేవు. అస్మత్ ప్రత్యయగోచరే విషయం చిదాత్మకే, యుష్మత్ ప్రత్యయగోచర విషయస్య తద్ధర్మాణాంచ అధ్యాస. మరి అయితే లోకంలో ఏం చూస్తున్నామంటే, ఈ సచ్చిదానంద లక్షణాలు ఏమో జగత్తు మీద పడేస్తున్నాం, జగత్ యొక్క లక్షణాలు ఏమో సచ్చిదానందం మీద పడేస్తున్నాం. అది చెప్తాడు, దాన్ని వివరిస్తాం తర్వాత. అంచే తద్విపర్యేణ విషయణ తద్ధర్మాణాంచ విషయే అధ్యాస భవి మిథ్యేతి భవితం యుక్తం. అంచేత మీరు చెప్పేటువంటి అధ్యాస అనేది అసలు లేదండి. అంచేత మీరు చెప్పేది జగత్ ఏమో పూర్తిగా డిఫరెంట్ వెరైటీ, ఇదేమో పూర్తిగా డిఫరెంట్ వెరైటీ ఆత్మ. రెండింటికి అధ్యాస అంటారు, రెండింటికి ఒకదాని మీద ఒకటి ఆరోపించుకున్నా అని మీరు చెప్తున్నారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఫాల్స్ నోషన్, ఫాల్స్ స్టేట్మెంట్ అని చెప్పి పూర్వపక్షం వాడు అన్నాడు. శంకరాచార్య వాడు అన్నది కాదు ఇది. పూర్వపక్షం అంటే ఏంటి? ఒక ప్రశ్న వేసిన వాడు, వాడు పాపం అంతా గ్రాస్ప్ చేసి వాడు ఇది రెండు పార్టీలు ఉన్నాయని తెలుసుకుని. కానీ రెండింటి మీద ఒకదాని మీద ఒకటి ఎలా వేసుకుంటామండి, ఇదంతా కుదరదే. చీకటి మీద వెలుగు, వెలుగు మీద చీకటి ఎలా పడుతుందండి అని అన్నాడు. ఓహో, అదా నీ సంగతి చెప్తాను, ఎలా వచ్చిందో ఏమిటను. ఇప్పుడు ఇంతకీ నువ్వెవరు చెప్పు అసలు, ఫస్ట్ పాయింట్ అన్నాడు. అదేంటండి, నేనే కదా. అదేనయ్యా, నేనెవరు? నేను సుబ్బారావు కదండి, నేను మంచి వంశంలో పుట్టాను, నా మాతాపితలకు శుభమూర్తాను పుట్టాను. కానీ నా ఎత్తు 5 అడుగులు 6 అంగుళాలు, నాకు 2 స్కార్స్ ఉన్నాయి, నేను ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నాను, నా చేత ఇద్దరే పిల్లలు, నా నేటివ్ ప్లేస్ గోదావరి జిల్లా, అది ఇది అంటూ ఎవరు చెప్పుకోవచ్చు. అక్కడే పప్పులో కాలేశావు. నేను అడిగింది ఏంటి, నువ్వెవరు అని అడిగాను, కానీ నీ హిస్టరీ జాగ్రత్త అడగలేదు. కాబట్టి ఇదివరకు 99% బోల్తా పడేది ఎక్కడ? ఆర్టిస్టులు కానీ, బుద్ధిస్టులు కానీ, పూర్వ మీమాంసలు కానీ, లజీషియన్స్ కానీ, మ్యూజిషియన్స్ కానీ, ఇది
ఈ పురోహిత క్లాస్, పురోహితులు కానీ అంటే వేదం చదివిన వాళ్ళు అంతా ఇక్కడే బోల్తాపడ్డారు. అంటే తమ యొక్క విశుద్ధమైన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప ఆనంద స్వరూపం తెలుసుకోలేక వేదాంత సంప్రదాయ శాస్త్ర ఆచార్య శుశ్రూష రహితులై, అబ్బా వేదాంత సాంప్రదాయాన్ని శాస్త్రం ద్వారా బోధించేటువంటి ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసి ఆయన ఆ వేదాంత విజ్ఞానాన్ని తెలుసుకోకుండా ఉన్న వాళ్ళే వీళ్ళంతా. ఎవరు? ఆర్టిస్టులు, బుద్ధిస్టులు, పూర్వమీమాంసలు, లాజీషియన్స్, మ్యూజిషియన్స్, పొలిటీషియన్స్ ఎట్సెట్రా. వాళ్ళకి ఏమనుకుంటున్నారు? వాళ్ళు దేహమే ఆత్మ అనుకుంటున్నారు. అది వచ్చిన గోళం. తమ విశుద్ధమైన తత్వాన్ని మర్చిపోయారు, దాన్ని తెలుసుకోలేకపోయారు. శాస్త్ర సాంప్రదాయ శుశ్రూష రైతులు ఈ కనిపించే స్థూలం సూక్ష్మం కారణం మూడు శరీరాలు. అది ఇదివరకు ఒక టేబుల్లో వేశాను. సటిల్ బాడీ, గ్రాస్ బాడీ అండ్ క్యాజువల్ బాడీని మూడు శరీరాలను ఈ పై కనిపించే దాంట్లో. కాబట్టి ఈ మూడు శరీరాలు కూడా దీన్నే శరీరంలో అన్నమయ్య, ప్రాణమయ్య, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని పంచకోశాలు ఉన్నాయి. ఈ పంచకోశాలని బాడీ మైండ్ కాంప్లెక్స్నే నేను అనుకుంటున్నాను ప్రతివాడును అని చెప్తున్నావు. అందుకోసం నీకు నువ్వెవరని అడుగుతున్నాను నేను అని అంటే, అయితే నేను ఇది కాదా అండి? కాదయ్యా. ఎందుకు కాదండి? చూస్తున్నావు కాబట్టి. అదేంటి నేను చూస్తున్నానంటే, నీకు ఇప్పుడు చూస్తున్నావు, ఈ గ్లాస్ చూస్తున్నావు, గ్లాస్ నువ్వా, ఈ టేబుల్ చూస్తున్నావు, టేబుల్ నువ్వా, కాదు. మరి అలాంటి చూస్తుంటే నేను కాదంటాను ఏంటండి అంటే, నువ్వు చూసేది నువ్వు కాదు, చూసేది నువ్వు, చూడబడేది నువ్వు కాదు. సో నువ్వు ఏది తీసుకో, నువ్వు మనసు తీసుకో, మనసు కూడా చూడబడేదే. నా మనసు ఇప్పుడు బాగోలేదండి, నా మనసు ఇప్పుడు బాగుందండి. కాబట్టి మనసు గురించి ఇదివరకు ఒక విశ్లేషణ చేశాను. అది మనసు నాలుగు పనులు చేస్తుంది. అంతఃకరణం అని దాని పేరు. దానికి ఏంటంటే ఒక ప్రైవేట్ సెక్రటరీ లాంటిది ప్రెసిడెంట్ని పక్కన కూర్చోబెట్టేసి దాన్ని మరుగుపరిచేసేసి అన్ని పనులు తాను చేస్తూ ఉంటాడు. ప్రైవేట్ సెక్రటరీ లాగా చేసి ఒక నాలుగు పోస్టులు తీసుకుంటాడు వాడు. ఒకటేమో అడ్మినిస్ట్రేటివ్ సెక్షను, రెండోదేమో రికార్డ్ సెక్షను, మూడోదేమో ఆఫీసర్ సెక్షను, నాలుగోదేమో ఎగ్జిక్యూటివ్ సెక్షను. ఇలా నాలుగు సెక్షన్స్లో వీడు ఒకే వాడు పనిచేస్తుంటాడు జీవుడు. ఒక అంతఃకరణం కాబట్టి ఈ పర్సనాలిటీస్ అన్నీ కూడా ఆ అంతఃకరణం మీద ఆధారపడి ఉంటాయి. అంతఃకరణం మంచిదైతే మంచివాడు అంటాం, చెడ్డదైతే చెడ్డవాడు అంటాం. ఈ రకంగా ఉంది. దాని గురించి డీటెయిల్స్ ఇదివరకు ఒకసారి చెప్పాం. సరే, ఇంద్రియాలు నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు, మరి ఎవరండి ఈ అంతఃకరణలు అంటే, ఈ అంతఃకరణం అనేటువంటి అద్దంలో ప్రతిబింబించినటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే జీవుడు. జీవుడు అంటే ఇప్పుడు నిర్వచనం, అద్దంలో ప్రతిబింబించినటువంటి చైతన్యం. అంచేత జీవుడు అంటే నకిలీ మనిషి. దీన్ని శంకరాచార్య వారు మిథ్యాత్మ అని పేరు పెట్టారు, పేరుతో పిలవబడుతున్నాడు. నీ ఒరిజినల్ రూపం బయటికి రానియకుండా అచ్చం నీలాగే కనిపిస్తూ మన రూపం అంటూ ఉంటాం చూస్తారు కదా, కనిపిస్తూ అన్ని పనులు చేస్తూ ఉంటాడు. నేనే అనిపిస్తున్నాను అనుకుంటూ ఉంటాడు. కొన్ని కోట్ల జన్మల నుంచి నీలాగే వెంట నీ వెంట నడుస్తున్నాడు. అదే చిదాభాసుడు. అంటే ఈ దేహ సంఘాతమే నేను భ్రాంతి పడేవాడు. ఈ చిదాత్మ ఆ మామిడి పండ్లు కొని ఆ గౌణాత్మలు, వీళ్ళందరూ గౌణాత్మలు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గౌణాత్మలు, వాళ్ళకి పంచిపెట్టి శుభ్రంగా తినేసేసి ఆహా చాలా తీగా ఉంది అనుకుంటూ తెలిసి ఉంటాడు. ఇలాగ ఇంప్రెషన్స్ పోగు చేసుకుంటాడు. అది నీ మైక్రోఫిల్మ్లో ఇదవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నీకు ఇంత అంతఃకరణ గురించి చెప్పినప్పుడు చెప్పాను. అయితే మరి ప్రాణం నేనా అండి అంటే, ప్రాణం కూడా నువ్వు కాదు. ఎందుకంటే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసం నువ్వు చూస్తున్నావు ఆటోమేటిక్గా. నువ్వు ఏదైతే చూస్తున్నావు అది నువ్వు కాదు, చూడబడేది నువ్వు కాదు, చూసేది నువ్వు. అంచేది నీ అసలు నీ అసలు సిసలు స్వరూపం ఏమిటంటే జ్ఞానం, శుద్ధ చైతన్యం, సర్వవ్యాపకం, నిరాకారం, నిరంజనం, నిర్వికారం, నిర్విశేషం, చిత్తానంద రూపం. అది మర్చిపోయి నువ్వు ఈ ఉపాధులు, ఈ ఎక్విప్మెంట్ నేను అనుకుంటాం, అదే వచ్చిన గొడవ. అంచేది గొర్రెల మందులో పెరుగుతున్న గొర్రెల సింహం పిల్ల లాంటి వాడు నువ్వు. ఈ కారణం బాడీ మైండ్ కాంప్లెక్స్లో పెరుగుతున్నావు. కాబట్టి నువ్వేం చేయాలంటే, తప్తాయ పిండాల వల్ల దీన్ని ఏమంటారంటే, ఇక్కడ అస్మత్ ప్రత్యయగోచరే విషయని చిదాత్మకి. ఇప్పుడు నువ్వేం చేసావు? అస్మత్ ప్రత్యయగోచరం అంటే నేను అహం అహం అని అహం అహం అహమస్మి నేను ఉన్నాను నేను ఉన్నాను అనేటువంటి దాని మీద నేను ఉన్నాను ఈ శరీరంగా ఉన్నా అహం అన్నాజీరావు అని ఒక రకంగా అనుకోవడం, ఇది నువ్వు దాని మీద ఆరోపించడం అన్నమాట. ఇవన్నీ యుష్మత్ ప్రత్యేకోచరస్య విషయస్య ధర్మాణం అధ్యాస. ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్కి ధర్మాలని నీ మీద అధ్యసిస్తున్నాడు. నేను పుట్టాను, నేను పెరిగాను, నేను పుట్టాను,
ఈ లోకం నవ్వింది అని వాడు పాడినట్టుగా నేను పోయాను ఈ లోకం ఏడ్చింది అని అలాగే పుట్టడం పెరగడం అదంతా నా ధర్మం అనుకుంటున్నావు. కానీ ఆ ధర్మం ఎవరిది? ఆ బాడీది, బాడీ మైండ్ కాంప్లెక్స్ ఇది, నీ ధర్మం కాదు. అది నువ్వు ఏం చేస్తున్నావు? తది విపర్యయ పరిమాణ తద్ధర్మాణం విషయ అధ్యాస అంటే రెండు ఒకదాని మీద ఒకటి వేసి అధ్యాస చేస్తున్నాం. ఇది లోక నైసర్గికమైన లోక వ్యవహార, ఇది లోకం నుండి కనిపిస్తుంది. ప్రతివాడు అదే చేస్తున్నాడు. నువ్వు లేదంటే అధ్యాస లేదంటే ఇందాక అధ్యాస లేదని చెప్పావు. కాబట్టి ఇప్పుడు అధ్యాస నైసర్గికోయం లోక వ్యవహారం అన్యోన్యస్మిన్ అన్యోన్యోక్తాం అన్యోన్య ధర్మాంశ ఆ ధర్మాలు ఈ ధర్మాలు దీని మీద దాని మీద. ఇప్పుడు ఒక తప్త అయ్యప్పిండం అని ఒక ఎగ్జాంపుల్ ఉంది. అయ్యప్పిండం అంటే ఇనుప గుండు. ఆ ఇనుప గుండుకి అగ్నిలో ఒక గంట సేపు అగ్నిలో ఉంచేసాం, ఉంచితే ఎర్రగా కాలింది. ఆ ఎర్రగా ఉన్న ఇనుప గుండు అగ్ని గుండ్రంగా ఉంది అంటాడు వీడు. అగ్ని గుండ్రంగా ఉంటుంది, ఎక్కడైనా ఉండదు. కానీ దాని ధర్మాలు అగ్ని ధర్మాలు దీని మీద ఇనుపగుండు మీద ఆరోపించాడు. అలాగే ఇనుపగుండు కాలుస్తుంది అంటాడు. ఇనుపగుండు కాల్చే శక్తి ఉంది దానికి? లేదు, ఇనుమప్పుడు కాల్చదు. కాబట్టి ఇనుపగుండుకి ఇనుపగుండు ధర్మాలేమో అగ్ని మీద, అగ్ని ధర్మాలేమో ఇనుపగుండు మీద, రెండింటి మీద ఒకదాని మీద ఒకటి ఆరోపించేశావు. అలాగే సత్యము అనృతము, సత్యమైనటువంటి ఆత్మ అసత్యమైన జగత్తు రెండింటినీ కలిపి నువ్వు ఏం చేస్తున్నావు? మిథ్యాజ్ఞా దాన్ని మిథునీకృత్య సత్యానృతి మిథునీకృత్య రెండింటిని కలిపి అహమేదం మమేదం ఇది నేను ఇది నాది అని అంటున్నావు. ఇది నైసర్గికోయం లోక వ్యవహారం. లోక వ్యవహారంలో ఇప్పుడు కనిపిస్తున్నది ఇదే. సో ఫ్రమ్ నోన్ టు అన్నోన్ వీఆర్ గోయింగ్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్. కాబట్టి ఈ రకంగా అధ్యాస భాష నడుస్తూ ఉంటుంది. నైసర్గికోయం లోక వ్యవహారం ఇది ఎలా వచ్చిందండి అని అంటావా? మిథ్యాప్రత్యయ రూప. మిథ్యాప్రత్యయం అంటే అది రాంగ్ నోషన్. ఇదంతా రాంగ్ నోషన్. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు రైట్ నోషన్ తెచ్చుకోవాలి. రాంగ్ నోషన్లో ఉన్నాం మనం, రైట్ నోషన్ కావాలంటే దట్స్ ఆల్. దీనికి చీకటికి ఆపోజిట్ అంటే వెలుగు. వెలుగు వస్తే చీకటి అందులో లైవ్ అయిపోతుంది. చీకటిలో చీకటి ఎప్పుడు ఉంటుంది? వెలుగు లేని చోట ఉంటుంది. చీకటి ఉంది ఎప్పుడు ఉండేది అసలు చీకటి. వెలుగు వస్తే చీకటి పోతుంది, అది వచ్చిందన్నమాట. అజ్ఞానం ఎప్పుడు ఉంటుంది, కాబట్టి జ్ఞానం వస్తే చీకటి ఎగిరిపోతుంది. అలాగనే మిథ్యాప్రత్యయ రూప కర్తృత్వ భోక్తృత్వ స్వరూప, దీని కర్తృత్వం ఉంది, జీవుడి కర్తృత్వం భోక్తృత్వం అని చెప్తుంటారు. కాబట్టి ఇది ఒక క్యాన్సర్ జబ్బు. ఈ అధ్యాస అనేది ఏంటన్నమాట? ఒక క్యాన్సర్ జబ్బు. ఈ క్యాన్సర్ జబ్బుకి మందులు, వామన మందులు పనిచేయు. నువ్వు హోమియోపతికి వెళ్ళు, అల్లోపతికి వెళ్ళు, న్యాచురోపతికి వెళ్ళు, ఆయుర్పతికి వెళ్ళు. ఏ పతి నిన్ను కాపాడలేదు, ఓన్లీ రమాపతి దగ్గరికే వెళ్ళు, అప్పుడు ఆయన కాపాడతాడు అని ఈ అధ్యాస అనే జబ్బుకి మందు రమాపతి ఇస్తాడు. అదే భగవద్గీత జ్ఞానం. అది తాగండి, ఆ అమృతం తాగితే, ఆ మందు తాగితే నీకు అధ్యాస పోతుంది అని చెప్పి తర్వాత మళ్ళీ నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేద్దాం. అధ్యాస భాష్యం. నా పేరు అమ్ము అన్నాజీరావు. నేను శారదానగర్ వనస్థలపురం హైదరాబాద్లో ఉంటాను. నా సెల్ నెంబరు 9703131375. నేను ప్రస్తుతం యోగా విద్యా అకాడమీ అని పెట్టాను, విజ్ఞాన అకాడమీ, వేదాంత విజ్ఞాన అకాడమీని. దాంట్లో పోస్టల్ ట్యూషన్ బై కరస్పాండెన్స్ కోర్స్ అది చేస్తూ అందరికీ పంచిపెడుతున్నాం. బుక్స్ ప్రింట్ చేసి అందరికీ పంచిపెడుతున్నాం. అయితే సభ్యత్వం రుసుము కొంత పెట్టాం, ఎందుకంటే ప్రింటింగ్కి కొరియర్ ఛార్జెస్ కానీ ఆ సభ్యత్వ రుసుము కడితే మీకు మీ ఇంటి దగ్గరికి వస్తాయని. అంచేత ఇంటి దగ్గర పాఠాలు నేర్చుకోవడమే. వేదాంతం ఎక్కడికో వెళ్ళి నేర్చుకోక్కర్లేదు, ఇంటి దగ్గర హాయిగా మీ ఖాళీ టైంలో నేర్చుకోవచ్చు అని మా ఉద్దేశం. ఆ రకంగా మీరు దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తే నేను కూడా చాలా సంతోషిస్తాను. ఓం తత్సత్. శాంతి శాంతి శాంతి.